నమస్కారం. నాస్ స్లాస్ ఫలితాల విశ్లేషణ కార్యక్రమంలో తరువాతి సెషన్ సైన్స్ సెషన్కి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నాస్ 8వ తరగతి 10వ తరగతి ఫలితాల విశ్లేషణకు చూద్దాము ఈ సెషన్లో. ఈ ఫలితాలను విశ్లేషించడానికి ఈరోజు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మిస్టర్ ఎంఎన్ ప్రకాష్, బయాలజికల్ సైన్స్ ఎక్స్పర్ట్, స్టేట్ అసెస్మెంట్ సెల్ SCERT, మరియు మిస్టర్ కే. దుర్గాబాబు గారు, ఫిజికల్ సైన్స్ ఎక్స్పర్ట్, స్టేట్ అసెస్మెంట్ సెల్ SCERT. నమస్కారం అండి. సార్, ఈ నాస్ 8వ తరగతి ఫలితాలను ముందుగా విశ్లేషిద్దాము. ప్రకాష్ గారు, 8వ తరగతి సంబంధించి నాస్ ఫలితాలు ఎలా ఉన్నాయి? నమస్కారం అండి. 8వ తరగతికి సంబంధించి నాస్ ఫలితాల యావరేజ్ కనుక మనం చూసినట్లయితే 58% మంది విద్యార్థులు భాషల్లోనూ, 50% మంది విద్యార్థులు మ్యాథ్స్లోను, 48% మంది విద్యార్థులు సైన్స్లోను, 49% మంది విద్యార్థులు సోషల్లోను సరైన సమాధానాలు ఇచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సైన్స్లో మాత్రమే, మిగతా సబ్జెక్టులతో పోలిస్తే సైన్స్లో మాత్రమే ఈ ఫలితాలు కొంత తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే సరైన సమాధానాలు రాసిన విద్యార్థులు 48% మాత్రమే ఉన్నారు. అంటే సైన్స్లో సరైన సమాధానాలు రాసిన విద్యార్థులు శాతం తక్కువగా ఉంది అంటున్నారు కదా, మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే. మరి జాతీయ సగటు ఎలా ఉంది? బాలబాలికల నిష్పత్తి పాఠశాల వారీగా కాస్త మరింత సమాచారాన్ని అందిస్తారా? తప్పకుండా అండి. జాతీయ స్థాయి ఫలితాలతో పోలిస్తే మన రాష్ట్ర స్థాయి విద్యార్థుల యొక్క సగటు కొంచెం ఎక్కువగానే ఉంది. ఉదాహరణకి గణితంలో తీసుకుంటే జాతీయ సగటు 42 ఉంటే రాష్ట్ర సగటు 50 గాను, సైన్స్లో ముఖ్యంగా జాతీయ స్థాయిలో 44 ఉంటే రాష్ట్ర స్థాయిలో 48 గాను, అలాగే సోషల్లో జాతీయ స్థాయిలో 44 ఉంటే రాష్ట్ర స్థాయిలో 49 గాను మనం గమనించవచ్చు. అట్లాగే ఇదే ఫలితాలని మనము జెండర్ వైజ్గా కనుక తీసుకుంటే, బాలబాలికలుగా వారిగా తీసుకుంటే జాతీయ స్థాయిలో బాలబాలికల యొక్క ఫలితాలు 44 44గా గమనించవచ్చు. ఇక్కడ మనం స్లైడ్లో చూస్తున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో అయితేనేమో 48 49గా ఉంది. అంటే రెండు విషయాల్లో కూడా బాలురు కానీ బాలికలు కానీ జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ప్రాంతాల వారీగా గ్రామీణ ప్రాంత పాఠశాలలు, పట్టణ స్థాయి పాఠశాలల యొక్క పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని కనుక గమనించినట్లయితే జాతీయ స్థాయిలో గ్రామీణ పాఠశాలలో 45 సగటు ఉంటే పట్టణ స్థాయి 41గా ఉంది. అదే మన రాష్ట్ర స్థాయిలో కనుక గమనించినట్లయితే గ్రామీణ పాఠశాలల సగటు 50 గాను, పట్టణ పాఠశాలల సగటు 43 గాను ఉంది. మొత్తం మీద మనం గమనించినట్లయితే పట్టణ ప్రాంత పాఠశాలల కంటే కూడా గ్రామీణ ప్రాంత పాఠశాలల విద్యార్థుల యొక్క సగటు ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. బాలబాలికలు విజ్ఞాన శాస్త్రంలో దాదాపుగా సమానంగా పోటీ పడుతున్నప్పటికీ కూడా పట్టణ ప్రాంత పిల్లల విద్యార్థుల కన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రం బాగా మెరుగ్గా ఉన్నారు విజ్ఞాన శాస్త్రంలో అని అర్థమవుతుంది. మరి ఎంతమంది విద్యార్థులకు ఏ మార్కులు, అంటే మధ్యస్థాయి రేంజ్ ఎలా వచ్చింది చూద్దామండి. అది కూడా సైన్స్లో కనుక మనం గమనిస్తే 30% కంటే తక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు 26.7 సగటు మనకు కనిపిస్తుంది. అలాగే 30 నుండి 50% మధ్య 29, 50 నుంచి 75% మధ్య 28, అలాగే 75% పైన 15 సగటు మనం గమనించవచ్చు. అంటే 75% కంటే ఎక్కువ సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్లుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ గమనిస్తే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, జాతీయ సాధనా సర్వే అనేటువంటిది జాతీయ స్థాయిలో జరిగినటువంటి సర్వే కాబట్టి ఇందులో సైన్స్ సామాన్య విజ్ఞాన శాస్త్రంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పే ఫలితాలు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రెండింటికి కూడా
వర్తిస్తాయి. మరి నాస్లో ఎయిత్ క్లాస్ సంబంధించి జిల్లాల వారీగా ఫలితాలు ఎలా ఉన్నాయి? జిల్లాల వారీగా ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఈస్ట్ గోదావరి 63.17% ముందంజలో ఉందండి. అలాగే రెండవ స్థానంలో ప్రకాశం 55 పాయింట్లతో సగటుతో ఉన్నది. అట్లాగే చివరిలో చిత్తూరు 40 సగటును సాధించింది. తక్కువ సగటు రావడానికి కారణాలు ఏమై ఉంటాయనుకుంటున్నారు? ఈ సగటు పెరగాలంటే మనము ఏం చేయాల్సి ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఈ నాస్లో ఇచ్చినటువంటి ప్రశ్నల సరళిని కనుక మనం గమనించినట్లయితే ప్రతి ప్రశ్న కూడా కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ ఆధారంగా అంటే అభ్యసన ఫలితాలను ఆధారం చేసుకొని రూపొందించబడ్డ ప్రశ్నలు. ఉదాహరణకి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం కొన్ని 8వ తరగతికి సంబంధించిన లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మొదటిది క్లాసిఫైస్ మెటీరియల్స్ అండ్ ఆర్గనిజమ్స్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, అంటే వస్తువులను కానీ లేదా జీవులని వాటి లక్షణాల ఆధారంగా వర్గీకరించడము. ఇందులో ఈ దీనికి సంబంధించిన ప్రశ్నకి కేవలం 48% మంది మాత్రమే సరైన సమాధానం ఇవ్వటం జరిగింది. అలాగే కండక్ట్స్ సింపుల్ ఇన్వెస్టిగేషన్ టు సీక్ ఆన్సర్స్ టు క్వైరీస్, దీనికి 34%. రిలేట్స్ ప్రాసెసెస్ అండ్ ఫినామినన్ విత్ కాజెస్, దీనికి 46%. మెజర్స్ అండ్ క్యాలిక్యులేట్స్ అంటే టెంపరేచర్ కావచ్చు, పల్స్ రేట్ కావచ్చు, స్పీడ్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఇలాగా ఇచ్చినటువంటి ప్రశ్నలకి 55% మంది. ప్లాట్స్ అండ్ ఇంటర్ప్రిట్స్ గ్రాఫ్స్ అంటే సమాచారాన్ని గ్రాఫుల్లో తయారు చేయడము, ఇట్లాంటి వాటికి సంబంధించి కేవలం 43%. అలాగే మోడల్స్ తయారీకి సంబంధించి 45%. అలాగే ఆ డిఫరెన్షియేట్స్ మెటీరియల్స్ ఆర్గనిజమ్స్ అండ్ ప్రాసెసెస్, దీనికి 60%. రిలేట్స్ ప్రాసెస్ అండ్ ఫినామినన్ విత్ కాజెస్, 55%. ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ అండ్ ఫినామినా, 44%. మెజర్స్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ రిఫ్లాక్షన్ అంటే భౌతిక శాస్త్రానికి సంబంధించి దీనికి 46%. అలాగే అప్లైస్ లెర్నింగ్ ఆఫ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఇన్ డే టు డే అంటే నిత్య జీవిత అన్వయము కానివ్వండి, దీనికి 52%. అలాగే మేక్స్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ అంటే వీటికి సంబంధించి 54% మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు చెప్పుకున్న లెర్నింగ్ అవుట్కమ్స్ అన్నీ కూడా 70% లోపు మాత్రమే ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా స్టూడెంట్స్ ఈ లెర్నింగ్ అవుట్కమ్స్లో 70%కి పైగా లేరు అని మనకి అర్థమవుతుంది. ఓకే, మంచి విశ్లేషణ చేశారు ప్రకాష్ గారు. ఉపాధ్యాయ మిత్రులారా, గమనించినట్లయితే సైన్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ అభ్యసన ఫలితాల ఆధారంగా జరిగినటువంటి ఈ సర్వేలో ఫలితాలను ఇప్పటివరకు విశ్లేషించడం జరిగింది. వీటిని మెరుగుపరచడానికి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని మనము వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మనము తరగతి గదిలో మెరుగుపరచడానికి ప్రయత్నిద్దాము. మరి ఇదే విధంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే 10వ తరగతి వాళ్ళకి కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇది లెర్నింగ్ అవుట్కమ్స్ మీద కాకుండా స్కిల్ బేస్డ్గా జరగడం జరిగింది. 2015లో మొదటగా సైకిల్ 1 నిర్వహించారు, 2018లో సైకిల్ 2 నిర్వహించారు కదా. మరి ఈ ఫలితాల విశ్లేషణ అనేది ఎలా ఉంది? మన రాష్ట్రంలోని విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో దుర్గాబాబు గారు మీరు విశ్లేషిస్తారా? ఓకే అండి, తప్పకుండా. ఇక్కడికి వచ్చేసినటువంటి భౌతిక రసాయన శాస్త్ర మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయులందరికీ కూడా, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా నమస్కారం అండి. ఇప్పటివరకు మనం నాస్ 8th క్లాసు మన ప్రకాష్ గారు అనాలిసిస్ చేసి వివరించారు. అలాగే ఇప్పుడు మనం ఈ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 10th క్లాస్ కూడా ఈ నాస్ని నిర్వహించడం జరిగింది, సైకిల్ 2 అని చెప్పి అన్నారు దాన్ని. వాటి యొక్క రిజల్ట్స్ని కూడా మనకి ఎన్సీఆర్టీ వెబ్సైట్లో డిస్ట్రిక్ట్ రిపోర్ట్స్ కాను, రిపోర్ట్ కార్డ్స్ కాను, స్టేట్ రిపోర్ట్ కార్డ్స్ కాను, ఈ స్కిల్ బేస్డ్గా జరిగింది కాబట్టి 10th క్లాస్ ఒకటి కూడా స్కిల్స్ వైజ్ కొన్ని మోడల్స్ కూడా మనకి అక్కడ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అయితే ఈ నాస్ 10వ తరగతి విద్యార్థులకి ఈ దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించినప్పుడు భౌతిక ఈ సైన్స్లో అంటే మనకి ఈ సైన్స్ అనేది ఇక్కడ నేషనల్ జాతి స్థాయిలో భౌతిక రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రాలను కలిపే వాళ్ళు మదింపు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మనం ఈ ఫలితాలను మనం విశ్లేషిస్తే మనకి చూసుకుంటే మీరు ఇక్కడ మా పవర్ పాయింట్ చూసుకుంటే
స్టూడెంట్స్ యొక్క ప్రదర్శన, ఈ పదవ తరగతిలో స్టూడెంట్స్ యొక్క ప్రదర్శన ఎలా ఉందంటే, మనం ఈ సైన్స్గా తీసుకుంటే జాతీయ స్థాయిలో 34 ఉంటే రాష్ట్ర స్థాయిలో 41 ఉంది. అంటే రాష్ట్ర స్థాయితో జాతీయ స్థాయితో పోల్చుకుంటే రాష్ట్ర స్థాయిలో ఈ విద్యార్థుల యొక్క ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ కూడా మనకి మనం స్కోర్ను పరిశీలించినప్పుడు 50% కన్నా తక్కువ ఉండడం కొద్దిగా ఆందోళన చెందాల్సిన విషయం. ఎందుకంటే కనీసం 50% కూడా వాళ్ళు సాధించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మనకి చూస్తే ఇక్కడ స్టేట్ యావరేజ్ 41 ఉంటే నేషనల్ యావరేజ్ 34 ఉంది. అంటే చాలా, అంటే నేషనల్ జాతీయ స్థాయి అయితే మరీ 35% కూడా అందుకోలేదు, అలాగే రాష్ట్ర స్థాయిలో కొద్దిగా మనం పాస్ అయినట్లు లెక్క. సో ఇక్కడ గమనించినట్లయితే జాతీయ స్థాయి కన్నా మెరుగ్గా ఉన్నామనేది సంతోషకరమైన విషయమైనప్పటికీ కూడా మనము ఇంకా సాధించాల్సింది మాత్రం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్ర స్థాయిలో ఇక్కడ కేవలం 41% మాత్రమే ఉన్నది. ఇవి వీటి యొక్క రేంజ్ ఎలా ఉంది సార్? మనం ఈ వీళ్ళ సైన్స్లో ఈ విద్యార్థుల యొక్క రేంజ్ స్థాయి అంటే ఈ 0 నుంచి 35% ఎంతమంది ఆన్సర్ చేశారు, అలాగే 36 నుంచి 50% మంది, 50% వరకు ఎంతమంది ఆన్సర్ చేశారు, 51 నుంచి 75 ఆ స్కోర్ని ఎంత పర్సంటేజ్ ఆన్సర్ చేశారు, 76 నుంచి 100% మంది ఎంత పర్సంటేజ్ స్టేటు మరియు నేషన్ మీకు ఈ స్లైడ్లో కనిపిస్తూ ఉంది. దానిలో చూసినట్టయితే మనకు రాష్ట్రాన్ని తీసుకుంటే 42 మంది కనీస సామర్థ్యాలు, అంటే 35% కన్నా తక్కువ సామర్థ్యాలని సాధించినట్టుగా మనం చూడవచ్చు. అలాగే పాస్ అంటే 36-50 అంటే సగటు ప్రదర్శన కేవలం 34% మంది ఇచ్చారు. అలాగే ఎబో యావరేజ్ అంటే 51-75% మధ్య మనకి 20% ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగే మనం 76 నుంచి 100% అంటే మెరుగ్గా బాగా ప్రదర్శన అనేది కేవలం 2% మాత్రమే ఇచ్చారు. ఇది 2% అంటే మన మెరిట్ బాగా పూర్తి స్థాయిలో ఈ సామర్థ్యాలని ప్రదర్శించడంలో రాష్ట్ర స్థాయిలోని దేశస్థాయిలోనే చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. ఇది దేశస్థాయిలో చూసుకుంటే వరుసగా 35% వచ్చిన వాళ్ళు 62% ఉంటే, అంటే 62% మంది 35% కన్నా తక్కువ స్కోర్ని సాధించడం జరిగింది. అలాగే ఈ 36 నుంచి 50% స్కోర్ని 27%, అలాగే 51 నుంచి 75% స్కోర్ని 10%, అలాగే బాగా మెరిటస్ అంటే టాప్ 70% దాటిన వాళ్ళు, 76% దాటిన వాళ్ళు కేవలం 1% మాత్రమే జాతీయ స్థాయిలో ఉండడం కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయం. ఈ అంటే మనకి కనీస సామర్థ్యాలే, మన క్లాస్ పెరుగుతున్న కొద్దీ కూడా 10th క్లాస్ అనేది ఒక మనం ఒక బేస్ ఒక లైన్గా పెట్టుకుంటే మనకి ఎడ్యుకేషన్లో ఆ లైన్ దాటేటప్పుడు ప్రదర్శించే సామర్థ్యాలు కొద్దిగా తక్కువగా ఉండడం కొద్దిగా ఆందోళన చెందాల్సిన విషయం, దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ. అంటే మనం మెరుగుపరచాల్సిన శాతం ఎంత ఉందంటారు? అయితే ఇక్కడ మనం ఈ స్లైడ్స్ని మనం జాగ్రత్తగా చూస్తే అంటే కనీస సామర్థ్యాలు అంటే ఈ సైన్స్లో బేసిక్స్, చాలా సింపుల్గా ఉన్నటువంటి బేసిక్స్ కూడా రాని వాళ్ళు మనకి 42% మంది ఉన్నారు సార్. ఇక్కడ ఈ 42% మనం కనీస సామర్థ్యాలైనా పిల్లలు సాధించేలాగా చేయిస్తే, అంటే ఈ 42% మందిని మనం అఫ్లిప్ట్ ఇవ్వగలిగితే, వీళ్ళని మనం సరే చిన్న చిన్న మెలకువలతో బోధన చేసి వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించినట్టయితే ఈ 42% మందిని కూడా మనం పై స్థాయిలో తీసుకెళ్ళచ్చు. 36 నుంచి 50% కానీ, 50 నుంచి 51 నుంచి 70% కానీ, 76 నుంచి 100% కానీ మనం తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఇది మనకు మినిమమ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 42% మందిని మనం అంటే సగానికి ఇంచుమించుగా ఉన్నారు కాబట్టి ఈ సగం మందిని మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్ స్లైడ్లో గమనించినప్పుడు 42% మందితో పాటుగా 34% మంది, మొత్తం 76% మంది 50 కన్నా తక్కువగా ఉండటం మనం గమనించాం.
సో కనీసం సగం 50% మనం పరిగణలో తీసుకున్నట్టయితే 76% మంది విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంలో ముందుకు వెళ్ళవలసింది. ముఖ్యంగా 42% అనేటువంటిది 35 కన్నా తక్కువ ఉండి కాస్త ఆందోళనకరమైన పరిస్థితి ఉందని చెప్పేసి మీరు విశ్లేషించినట్టుగా తెలుస్తుంది.